Muchatlu. Rajanna Muchatlu. దడదలా సామి దడలు శరణార్థులందరికీ ఎవరో ఇక్కడ వేరే అనుకుంటారు జస్ట్ రా ఇక్కడ వచ్చా మన వికారాబాద్ జిల్లాకు వచ్చిన వికారాబాద్ జిల్లా ఇక్కడ అనుకుంటారేమి మిట్టకూడదు అని ఊరు నా ఊరికి వచ్చినాయి ఇక ఊర్లో సర్పసాబున్నాడు పెదవశ దాదాపు ఒక 30-35 జనాలు రాజకీయం చేస్తున్నారట కుటుంబంలో నా పెద్ద మాత్రం రాజకీయం అన్నట అంత వచ్చి రాజకీయం చేసుకుంటూ ఊరికి బాగా సేవలు అందిస్తున్నారట ఇక అందుకు వచ్చినాయి ఇక మేడం సర్పంచ్ అనమాట సర్పంచ్ వచ్చేసి జయలక్ష్మి ఇక పెద్ద మనిషి చూస్తారు అన్ని విధాలుగా ఇక సార్ పేరు వచ్చేసి జగదీష్ ఇక సార్ రాత్సం ఎట్లుంటే జబ్బడలో ఉన్నాడు ఎర్రగా గుర్రగా తమాషన సార్ దిట్టంగా ఉన్నాడు జర ముచ్చడం సార్ నమస్తే నమస్తే బాగున్నావా అంత మంచిగా మంచిగా చేసావు అంగి తెల్ల తమాషం ఏమే కట్టి ఉన్నది గంజేసావు గంజి ఎంత ఉండదు అంగి ఎంత ఒకటి ఇప్పిస్తాం అనిపిస్తాం మాది మిట్టకూరు గ్రామం మా ఫాదర్ కూడా నాగలింగం నేను నా జగదీశ్వరు అప్పుడు మా నాయన కూడా సర్పంచ్ చేసాడు మేము కూడా సర్పంచ్ చేసాము ఇప్పుడు మా మేడం కూడా సర్పంచ్ అయ్యింది రిజర్వేషన్ పెట్టి జయలక్ష్మి మా నాయన కూడా నుంచి రాజకీయం చేశారు 1981 నుంచి మా నాయన సర్పంచ్ ఆ తర్వాత కూడా సర్పంచ్ చేసుకుంటూ వచ్చాడు రెండు సార్లు రెండు టర్ములు మా నాయన చేశాడు ఆ తర్వాత రిజర్వేషన్ పట్టించి బీసీ వచ్చింది ఎస్సీ వచ్చింది ఆ తర్వాత కూడా ఆళ్ళు మళ్ళీ మన అందరం గెలిచారు మళ్ళీ ఇప్పుడు కూడా 2013లో కూడా రిజర్వేషన్ కాబట్టి వచ్చింది అప్పుడు మేము ఇలా మేము ఉండి మేము సర్పంచ్ చేసాము ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ లేడీ రిజర్వేషన్ వచ్చింది మా మెసేజ్ చేస్తారు ఇప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నాము ఈ దళపైల నుంచి గుడి నుంచి మా పరంగానే ఉన్నది ఇప్పుడు కూడా ఇప్పుడు ఇలా మళ్ళీ ఇలా వచ్చే లక్షణంలో కూడా మనం గెలవగలుగుతున్నాం ఇంకా ఊళ్ళో అన్ని వర్కర్లు అన్నీ పని చేసినాం ఇప్పుడు కూడా చేయగలుగుతాం ఈ క్రిమిటోరియం కానీ అవకాశం వచ్చింది అమ్మాయిలో పెట్టేసి ఇంటి మన ఊళ్ళో ఇంత పెద్ద ఊళ్ళో మన ఇంటికి ప్రసర్ చేసినప్పుడు మన ఊళ్ళో ఏం సమస్యలు చెప్పినామా ఊళ్ళో సమస్యలు కొన్ని పెంచులు కానీ రోడ్లు కానీ దాన్ని బట్టి అన్ని తెలుస్తామని చెప్పి మాట ఇచ్చినాం అదే చేసినాం కూడా కాబట్టి మేము నమ్మకంతో చేసాడు నలుగురు ఉన్నాయని నలుగురు పోటీల్లో కూడా మనం ఇంకొన్ని పనులు మిగిలిపోయినాయి దాన్ని చేస్తాం కూడా మాటించినాం దాన్ని బట్టి మాకు ఓట్లేసాడు బంగారు తోటి అట్లానే మరి పంచలే పంచమని కూడా పంచలే మన వచ్చి చూడడం లేదు పల్లె ప్రకృతి వనం ఇవన్నీ అన్ని పనులు చేసినాం ఇప్పుడు ఇంకా కూడా సైట్ చేసేవి ఉన్నాయి మోడల్ కట్టించేవి ఉన్నాయి ఊళ్ళో సందు సందు లేకుండా మోడల్ పోసినాం మొత్తం ఏ గల్లీ లేకుండా 10 వార్డులు ఉన్నాయంటే 10 వార్డులలో కూడా మట్టి పోషించి మంత నీటి చేసి ఇచ్చినాం లేకపోతే అంత బుర్జా గిరిదా ఉండే అన్ని నీటి చేసినాం దాని గురించి కూడా ఇంకా ఏమైనా ఉంటే ఇవి చేయగలుగుతాం ఊళ్ళో ఫస్ట్ మేమేంటే పెట్ట గొప్ప తీపించాం తర్వాత చేయమని పాదంలో ఉన్నాయో తీపిచ్చేసినాం ఆ తర్వాత ఉన్నాం మట్టి మొత్తం మొరం పోసినాం ఏ గల్లీ లేకుండా ఏ లేకుండా వచ్చేసినాం అందరికి అందులో అందరూ కూడా సహకరించారు ఊరు గ్రామ పంచాయతీ కూడా సహకరించింది సెక్రటరీ కానీ భూ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అందరు సహకరిస్తున్నారు కాబట్టి అందరూ పనులు మంచిగా చేస్తారు ఎవరు లేకపోతే కష్టమైతుంది అందరు పార్టీ వేరే అయినా కానీ మనకు సహకరిస్తున్నారు
అలా అవతల పడ్డైనా ఇతర పడ్డైనా అందరికి పనులు చేస్తాం. చెట్లు కూడా బందోబస్తు పెట్టినాం, చెట్లు మొత్తం నాటేసినాం. చూసినా జాలి చూసి మంచిగా ఉన్నది, మంచి మంచి చెట్లు కూడా మా బాగానే ఉన్నాయి. అందరికన్నా పార్కు లో కూడా అంతా కొన్ని చెట్లు ఉన్నాయి. నాలుగు వేలు చెట్లు మంచిగా ఉన్నాయి, నాలుగు వేల చెట్లు ఉన్నాయి. చూసా పార్కు పెద్ద ఉన్నది, ఒక ఎకరా 20 గుంటలు. పోయినటానికి సర్పంచ్ ఉన్నప్పుడు వీధి లైట్ వేసిన మొత్తం 100 ఇచ్చినాము, సొంత డబ్బులతో తీసుకోలేదు. గుడి మాడకేపురం గుడి కూడా నాయన కట్టించాడు అప్పుడు, అప్పుడు 75 గుడి గుడి బాగుంది. 75 నుంచి నాయన దాని జాతర కానీ అది కానీ నాయన చూస్తున్నా. ఇప్పుడు కూడా ఏమో గుళ్ళ గిళ్ళ బాగానే చేస్తాను. పోషా గుడి కూడా కట్టేనక బేస్మెంట్ అయింది, కట్టేది ఉన్నది ఇంకా. మీ అందులో పోవాలి ఇంకేమో, ఇంకా హనుమల గుడి కూడా కంప్లీట్ అయింది. అన్ని గుడి కంప్లీట్ అయింది, ఒక పోషా గుడి ఉన్నది, పోషా గుడికి అయితే కంప్లీట్ అయిపోతుంది. అలా మరి ఎట్లనే మన కేసీఆర్ సంఖ్య పథకాలు అడుగుతాను చెప్పి. పథకాలు అయితే అన్ని బాగున్నాయి, కళ్యాణలక్ష్మి బాగున్నాయి, శారద కుమార్ గానీ, రైతు బంధు గానీ, రైతు బీమా గానీ, అన్ని పథకాలు బాగున్నాయి. డబుల్ బెడ్రూమ్ పోయేకల్లా పల్లెలకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది, కట్టిస్తారు. పోయిన కథ 5 సంవత్సరాలు ఉన్నా, 5 సంవత్సరాలు కూడా బెడ్రూమ్ రాలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది మా మిస్సెస్ అయ్యి, ఆ ఇప్పుడు ఇల్లు రాలేదు. రేషన్ కార్డు ఇబ్బంది ఉంది. ఇంకొకటి ఇంకా మన పింఛన్లు కూడా జర ఇబ్బంది ఉన్నది. అన్ని పథకాలు అయితే బాగానే ఉన్నాయి కానీ ఇంకో చిన్న చిన్నవి చేస్తారని నమ్మకం. మా ఎమ్మెల్యే కూడా బాగానే సహకరిస్తాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు వస్తాయని ఆశిస్తున్నాను. ఛానల్ అంటే ఇప్పుడు మనకు అసలు మా నాయన ఉన్నప్పుడు నుంచి మన పశువుల హాస్పిటల్ కోసం కోరుతున్నాము. మా నాయన అడిగిండు, మేము కూడా అడుగుతున్నాము, ఇప్పుడు కూడా అడుగుతున్నాము. అడిగితే దాని వచ్చిందంటే ఇప్పుడు శాంక్షన్ ఏంటంటే పట్టిస్తాను. ఎమ్మెల్యే గారు మాటిచ్చారు తప్పనిసరి, అది కూడా మాట తీసుకుంటాం. ఇంకా ఎస్సీ కమిటీ వాళ్ళ కోసం కూడా మాట ఇచ్చాడు, అది కూడా చేపిస్తాము. డాక్టర్ బిల్డింగ్ కావాలి, ఇవన్నీ బిల్డింగ్లు, స్కూల్ బిల్డింగ్లు అయితే అన్నీ సరిపోయినవి ఉన్నాయి. ఇంకే మా ఈ బీసీ కమిటీ వాళ్ళు కూడా లేదు, ఎస్సీ కమిటీ వాళ్ళు లేదు. కొన్ని నిధులు కూడా మనం రోడ్లు కూడా కొన్ని బాగాలేవు, సీసీ రోడ్ల కోసం ఇవన్నీ నిధులు ఇస్తే మేము కూడా మొత్తం నీట్గా వేస్తామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.